పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో 3వ అధ్యాయములో 1వ వచనములో తండ్రి అయిన దేవుడు బిడ్డలారా అని సంబోధిస్తూ తండ్రి మాటలు వింటూ తండ్రి చెప్పినట్లు చేసినచో భద్రత కలుగుతుంది అని చెప్పుతున్నారు. ఈ పట్టణంలో బిడ్డలకు తల్లిదండ్రులపై ఏ విధులు కలిగి ఉండాలని చెప్పుతున్నారు. 2వ వచనములో బిడ్డలు కన్న తండ్రిని గౌరవించాలి, తల్లికి బిడ్డ మీద హక్కు కల్పించారు. 3వ వచనములో దైవవాక్కు చెబుతుంది, తండ్రిని గౌరవించే బిడ్డ ఈ లోకములో మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకునినట్లే అని చెప్పుతుంది. తల్లిని సన్మానించువాడు నిధిని సమకూర్చుకున్నట్లే, నీకు జన్మనిచ్చిన తండ్రిని నీవు సంతోషపెట్టితే నీ పుత్రులు నిన్ను సంతోషపెడతారు. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగుతాడు. తల్లిని సంతోషపెట్టు బిడ్డ దేవునికి విధేయుడు అయినట్లే అని వాక్యము చెబుతుంది. 2వ పట్టణము కొలస్సీయులకు రాసిన 3వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనము ధ్యానించిన స్త్రీ పురుషులను సృష్టించి దేవుడు మానవ కుటుంబాన్ని స్థాపించాడు. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కుటుంబానికి రకరకాల బాధ్యతలు, హక్కులు, విధులు అప్పగించబడ్డాయి. క్రైస్తవ కుటుంబము గృహ శ్రీసభగా చెబుతాము. కుటుంబము శ్రీసభలో క్రైస్తవ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. కుటుంబములో ఉన్న సభ్యులు ఒకరి పట్ల ఒకరు చూపు గౌరవం, ప్రేమ, దయ, వినయం, ఓర్పు గుణములతో మన కుటుంబాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. పసిపిల్లలు, వృద్ధులు, రోగులు, అవిటి వాళ్ళు, పేదల పట్ల శ్రద్ధ, బాధ్యత వహించటం నేర్చుకునేలా మన కుటుంబాలు జీవించాలి. అమ్మా నాన్నల జీవదానం, వారి ప్రేమ, వారి పని బిడ్డల్ని ఈ లోకములోనికి తెస్తాయి. బిడ్డలను వయసులో జ్ఞానములు దేవుని అనుగ్రహంతో పెంచుతారు. దైవవాక్కు చెబుతుంది, పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను మరచిపోవలదు. నీ తల్లిదండ్రులు ఇచ్చిన కానుకకు సమానమైన కానుకగా నీవేమి ఇవ్వగలవు? నిజమైన వినయం, విధేయత ద్వారా పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం చూపించాలి. తల్లిదండ్రుల పట్ల తమకున్న బాధ్యతలను పెరిగిన పిల్లలకు 4వ ఆజ్ఞ గుర్తు చేస్తుంది. వృద్ధాప్యములో, అనారోగ్య సమయాల్లో, ఒంటరితనములో, బాధల్లో, అవసరాల్లో ఆదుకోవాలి. నైతిక బలం సమకూర్చాలి. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని యేసు గుర్తు చేస్తున్నారు. ప్రభువు బోధనలలో పిల్లలను పెంచాలి. ద్వితీయోపదేశకాండము 6:6 నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞను ఏనాడును విస్మరించకుడు. ఎఫేసీయులకు రాసిన 6:4 తల్లిదండ్రులారా, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోను పెంచుడు. కీర్తన 132:12 నీ తనయలు నా నిబంధనను అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటించిరేని వారి పుత్రులను నీ సింహాసనమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. 1:3 మీరు మీ బిడ్డలకు దీనిని తెలియచేయుడు, మీ బిడ్డలు వారి బిడ్డలకును, వారు తమ తరువాతి తరముల వారికి దీనిని వివరించురు. పిల్లలకు దైవభక్తి నేర్పించాలి. 5:29 వారి హృదయములు ఎల్లప్పుడూ ఈ రీతిగానే ఉండిన ఎంత బాగుండును, వారెల్లప్పుడూ నాకు భయపడి నా ఆజ్ఞలను పాటించిన ఎంత సమంజసముగా ఉండును, అప్పుడు వారికి సంతానమును అభ్యుదయము కలుగును కదా. సలహాలను ఇవ్వాలి. కుమార, నా పలుకులు జాగ్రత్తగా వినుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగును. ఈనాడు మన సమాజములో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నము కావటాన్ని మనం చూస్తున్నాం. సంప్రదాయ సిద్ధమైన విలువలు నశించిపోతున్నాయి. కుటుంబములో ఒకరి కష్టాన్ని, దుఃఖాన్ని మరొకరితో పంచుకునే వాతావరణం ఎంతగానో తగ్గింది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన అంతరించి ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించుతున్నారు. ధనానికి దానితో పాటు వచ్చే హోదా పలుకుబడి డాంభీకానికి
మితిమీరి మోజు వల్ల ప్రేమ అనే అస్సలు సిస్సలైన విలువలు అంతరించినాయి. మానభంగాలు, ఆడపిల్లల్ని మోసపుచ్చటం, వ్యభిచార గృహాలకు అమ్మివేయటం, అత్తామామల వేధింపులు, ఆత్మహత్యలు, విడాకులు లాంటివి సర్వసాధారణముగా జరిగిపోతున్నాయి. చిన్నాభిన్నమైన ఈ కుటుంబ వ్యవస్థలోని కుటుంబ జీవితం పవిత్రమైనది అని గ్రహిద్దాం. కుటుంబ ధర్మాలను భక్తి భావాలతో నెరవేర్చుదాం. ప్రేమ, ఓర్పు, క్షమ విలువలతో కూడిన జీవితాన్ని జీవిద్దాం. మన కుటుంబాలను తిరు కుటుంబానికి అర్పించుకొని వారి సుమాతృకను అనుసరించి జీవిద్దాం. ప్రార్థన. సదామము కరుణతో కాపాడే దేవా, పరిశుద్ధ కుటుంబము యొక్క ఆదర్శములను పాటించుచు మీ చిత్తము నెరవేర్చా మాకు సహాయపడండి. మా కుటుంబములు మీ కృపయందు శాంతి భద్రతల యందు స్థిరపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.